హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5 అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఎక్సర్సైజ్ 5.1 లో ఉన్న క్వశ్చన్ నెంబర్ 1 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఆల్ ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ డస్ ద లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇన్వాల్వ్డ్ మేక్ ఎన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ వై? ఇక్కడ మీకు ఏవైతే సిచ్యువేషన్స్ ఇచ్చారో, సో ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయా, ఉంటే సో ఎందుకు ఉన్నాయి అనేది కూడా మనం రీజన్ రాయాలి. సో ఫస్ట్ బిట్ చూడండి. ద ట్యాక్సీ ఫేర్ ఆఫ్టర్ ఈచ్ కిలోమీటర్ వెన్ ద ఫేర్ ఈజ్ 15 రూపీస్ ఫర్ ద ఫస్ట్ కిలోమీటర్. ఫస్ట్ కిలోమీటర్ కవర్ చేసినందుకు ట్యాక్సీ ప్రైస్ వచ్చేసరికి 15 రూపీస్. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఫస్ట్ కిలోమీటర్ అంటే 100 మీటర్స్, 200 మీటర్స్, 300 మీటర్స్, 400 మీటర్స్, 500 మీటర్స్, 600, 700, 800, 900 మీటర్స్. సో ఈ మీటర్స్ అన్ని కవర్ చేసుకుంటూ ఫస్ట్ కిలోమీటర్కి వచ్చినప్పుడు ఓకే, సో ప్రైస్ వచ్చేసరికి 15 రూపీస్. అండ్ నెక్స్ట్ ఏం చెప్తున్నారు, అండ్ 8 రూపీస్ ఫర్ ఈచ్ అడిషనల్ కిలోమీటర్. 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ వరకు ట్రావెల్ చేస్తే ఈ 15 రూపీస్కి ఎక్స్ట్రా ఇంకొక 8 రూపీస్, నెక్స్ట్ 2 కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్ వరకు ట్రావెల్ చేస్తే ఇంకొక ప్లస్ 8 రూపీస్ ఎక్స్ట్రా. సో ఇలాగే అడిషనల్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. సో ఇవి వచ్చేసరికి, ఈ సిచ్యువేషన్ వచ్చేసరికి మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా అనేది చెక్ చేయాలి ఓకే. సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ ఫేర్ ఫర్ ఫస్ట్ కిలోమీటర్. సో ఫేర్ ఫర్ ఫస్ట్ కిలోమీటర్ అంటే డిస్టెన్స్ చూడండి. సో 100 మీటర్స్, 200, 300 ఇట్లా కవర్ చేసుకుంటూ 900 మీటర్స్ తర్వాత ఫస్ట్ వచ్చే కిలోమీటర్ ఓకే. సో దీనికి ఛార్జ్ వచ్చేసరికి 15 రూపీస్. అండ్ నెక్స్ట్ చూడండి, ఫేర్ ఫర్ నెక్స్ట్ 1 కిలోమీటర్. సో నెక్స్ట్ 1 కిలోమీటర్ అంటే ఈ ఫస్ట్ కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ నుంచి నెక్స్ట్ 1.5 కిలోమీటర్ అండ్ సో ఆన్ 2 కిలోమీటర్స్ వరకు, అంటే 2 కిలోమీటర్స్ రీచ్ అయ్యే వరకు ట్రావెల్ చేసింది, నెక్స్ట్ 1 కిలోమీటర్ అవుతుంది. సో ఏం చేయాలి, ఈ ఫిక్స్డ్ ప్రైస్ ఏదైతే ఉందో దానికి ఈచ్ కిలోమీటర్కి 8 రూపీస్ అనేది ఎక్స్ట్రా ఛార్జెస్ అన్నారు. సో యాడ్ చేస్తే 23 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ ఫేర్ ఫర్ నెక్స్ట్ 2 కిలోమీటర్స్. సో ఇక్కడ మీరు ఇది వచ్చేసరికి మీకు 1 కిలోమీటర్, ఇది 2, ఇది 3 ఇలా రాసుకోకూడదు, ఎందుకంటే ఈ కిలోమీటర్లు మీకు 0 నుంచి 900, నెక్స్ట్ 1000 మీటర్స్, 1000 మీటర్స్ అంటే 1 కిలోమీటర్ కాబట్టి ఇది వస్తుంది. నెక్స్ట్ 2 కిలోమీటర్స్కి ఇంతకుముందు ప్రైస్ ఏదైతే ఉందో దానికి ప్లస్ 8 రూపీస్ యాడ్ చేసుకోవాలి, యాడ్ చేస్తే 31 రూపీస్ వస్తుంది. సో 23 ప్లస్ 8, సో ఇలా యాడ్ చేసుకుంటే 31 రూపీస్ అండ్ సో వన్, ఇలా ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి వచ్చేసరికి మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి. సో ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయా లేదా అనేది ఎలా చెక్ చేస్తామో చూడండి. సో 15 రూపీస్, నెక్స్ట్ 23 అండ్ నెక్స్ట్ 31 రూపీస్ అండ్ సో వన్. సో ఇది కంపేర్ చేసుకోండి, A1, A2, A3 అండ్ సో వన్. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయండి, A2 - A1, అంటే డిఫరెన్స్ అనేది మీకు సేమ్గా వచ్చినట్లయితే ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్లు. సో A2 - A1, A2 వాల్యూ 23, మైనస్ దీనికి ప్రీవియస్ అంటే ప్రిసీడింగ్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సో 23 - 15 సబ్ట్రాక్షన్ చేస్తే ఎస్ వస్తుంది. నెక్స్ట్ డిస్టెన్స్ చూడండి, A3 - దీనికి ప్రిసీడింగ్ టర్మ్ A2, సో A3 31 - A2 23, సబ్ట్రాక్షన్ చేస్తే 8 వస్తుంది. సో డిస్టెన్స్ అనేది సేమ్ ఉంది కాబట్టి మీకు గివెన్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్లు, ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది ఓకే. సెకండ్ లాస్ట్లో రాసుకోండి, హియర్ ఈచ్ టర్మ్ ఈజ్ అబ్టైన్డ్ బై యాడింగ్ 8 టు ద ప్రిసీడింగ్ టర్మ్ ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ కాకుండా నెక్స్ట్ టర్మ్స్ అన్నీ వచ్చేసరికి ఈ ప్రిసీడింగ్ టర్మ్ ఏదైతే ఉందో దీనికి 8 యాడ్ చేస్తే వచ్చాయి కాబట్టి. సో 15, 23, 31 అండ్ సో ఆన్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఓకే. సో దాట్స్ ఇట్.
నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. ద అమౌంట్ ఆఫ్ ఎయిర్ ప్రెజెంట్ ఇన్ ఏ సిలిండర్ వెన్ ఏ వాక్యూమ్ పంప్ రిమూవ్స్ 1/4 ఆఫ్ ద ఎయిర్ రిమైనింగ్ ఇన్ ద సిలిండర్ ఎట్ ఏ టైమ్. సో ఒక సిలిండర్లో ఎయిర్ ఉందని చెప్తున్నారు, వాక్యూమ్ పంప్ని యూజ్ చేసి ఎవ్రీ టైం వచ్చేసరికి ఆ సిలిండర్లో నుంచి 1/4 ఎయిర్ అనేది రిమూవ్ చేసినట్లయితే, సో ఆ సిలిండర్లో ఉండే ఎయిర్ ఎంత ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ప్రెజెంట్ ఇన్ ద సిలిండర్, అసలు స్టార్టింగ్ సిలిండర్లో ఏదైతే ఎయిర్ ఉందో దానిని మనము వి అని తీసుకుంటున్నాము. నెక్స్ట్ చూడండి, అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఫస్ట్ టైము ఇక్కడ ప్రెజెంట్ ఏదైతే మీకు ఎయిర్ ఉందో ఆ ఎయిర్లో నుంచి 1/4 ఎయిర్ అనేది రిమూవ్ చేయాలి అని చెప్తున్నారు. సో ఫస్ట్ టైం ఇఫ్ 1/4 ఆఫ్ ఎయిర్ రిమూవ్స్ ఫ్రమ్ రిమైనింగ్ దట్ ఈక్వల్ టు స్టార్టింగ్ ఎయిర్ వచ్చేసరికి వి ఉంది, దీంట్లో నుంచి 1/4 రిమూవ్ చేస్తున్నాము. ఈ 1/4 కూడా దేంట్లో నుంచి రిమూవ్ చేస్తున్నాము, స్టార్టింగ్ దానిలో నుంచి. సో ఇంటూ వి వస్తుంది. మీరు ఓన్లీ 1/4 తీయొద్దు, ఇక్కడ ఏం చెప్పారు 1/4 ఆఫ్ ఎయిర్ రిమైనింగ్ ద సిలిండర్ ఎట్ ఏ టైం. అప్పుడు సిలిండర్లో ఏదైతే ఎయిర్ వాల్యూమ్ ఉందో సో దాంట్లో నుంచి 1/4ని సపరాక్షన్ చేయమన్నారు, అంతేగాని ఎయిర్లో నుంచి 1/4 మీరు ఈచ్ టైం సపరాక్షన్ చెయ్యమని చెప్పలేదు. సో ఇంటూ వి కంపల్సరీ వస్తుంది. సో వి మైనస్ 1 × V / 4. ఈ 4 అనేది మీకు హోల్ బై రావాలి అంటే బిఫోర్ నెంబర్కి మల్టీప్లై చేయాలి, 4 × V - V / 4 దట్ ఈక్వల్ టు 3V / 4 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు సెకండ్ టైం చూద్దాము. సెకండ్ టైం ఇఫ్ 1/4 ఆఫ్ ఎయిర్ రిమూవ్స్ from remaining సో ఇప్పుడు ప్రజెంట్ ఎయిర్ ఎంత ఉంది 3V/4 ఉంది, దీంట్లో నుంచి 1/4 ఆఫ్ మళ్ళీ అప్పుడు ఏదైతే ఉందో సో అది తీసుకోవాలి, 3V/4 ఇంటూ 3V/4 వస్తుంది ఇక్కడ. సో దట్ ఈక్వల్ టు 3V/4 మైనస్ ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్, న్యూమరేటర్ని న్యూమరేటర్తో డినామినేటర్ని డినామినేటర్తో మల్టిప్లై చేయాలి, 1 × 3V / 3V అవుతుంది, 4 × 4 = 16 వస్తుంది. 4 and 16కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినట్లయితే 16 వస్తుంది. సో ఫోర్త్ టేబుల్లో మీకు 16 ఎప్పుడు వస్తుంది, 4 × 4 అవునా. సో ఆ 4ని ఈ 4కి న్యూమరేటర్లో ఉన్న 3కి మల్టిప్లై చేయాలి, అంటే 4 × 3 = 12 అవుతుంది, ఇక్కడ 12V వస్తుంది. మైనస్ 16th టేబుల్లో 16 వన్ టైం వస్తుంది, సో 1 × 3V / 3V అవుతుంది. దట్ ఈక్వల్ టు సపరాక్షన్ చేస్తే 9V వస్తుంది, 9V / 16. ఓకే, నెక్స్ట్ ఇట్లానే నెక్స్ట్ థర్డ్ టైం ఫోర్త్ టైం ఇలా చేసుకోవచ్చు. సో ఇలా చేసినట్లయితే మనకి ద లిస్ట్ ఆఫ్ నెంబర్స్, సో ఏమేమి నెంబర్స్ వచ్చాయి అనేది చూడండి. స్టార్టింగ్లో ఉన్నది ఎయిర్ వి, అండ్ నెక్స్ట్ ఫస్ట్ టైం వచ్చేసరికి 3V/4 ఉంది, సో అది రాసుకోండి 3V/4, అండ్ నెక్స్ట్ సెకండ్ టైం వచ్చేసరికి 9V/16 అండ్ సో ఆన్. సో ఇలా వస్తాయి. దీంట్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది A1, ఇది A2, ఇది A3 అండ్ సో ఆన్. ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయా లేదా అనేది మనం ఎలా చెప్తాము అంటే, డిఫరెన్స్ అనేది సేమ్గా వచ్చినట్లయితే మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్లు, సో డిఫరెన్స్ అనేది సేమ్గా రాకపోతే సో నాట్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, సో ఎలా మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాము, సెకండ్ టర్మ్లో నుంచి ఫస్ట్ టర్మ్ అంటే ప్రిసీడింగ్ టర్మ్ని మనము సపరాక్షన్ చేసుకోవాలి. ఓకే, సో డిఫరెన్స్ చూడండి, డి ఈక్వల్ టు A2 - A1. ఇక్కడ A2 వాల్యూ ఎంత ఉంది, A2 వాల్యూ 3V/4 ఉంది, సో అది రాసేసుకోండి 3V/4, అండ్ మైనస్ A1 వాల్యూ V ఉంది, సో ఇక్కడ V రాసేసుకోండి. సో సపరాక్షన్ చేయండి 3V, ఈ 4ని మీరు ఈ Vకి మల్టిప్లై చేస్తే హోల్ బై 4గా రాసుకోవచ్చు, దట్ ఈక్వల్ టు సపరాక్షన్ చేస్తే -V/4 వస్తుంది. సో 4లో నుంచి 3ని సపరాక్షన్ చేస్తే 1 ఉంటుంది, లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి సో -1V అవుతుంది. డినామినేటర్లో 4 ఉంది, 4 రాసుకోండి. నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఒకసారి డిఫరెన్స్ చూడండి, A3 - A2.
సో మీరు ఏదైతే టర్మ్ తీసుకున్నారో దానికి ప్రిసీడింగ్ టర్మ్ మీరు సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. ఏ త్రీ ఇక్కడ ఎంత వచ్చింది మనకి, 9v/16 వచ్చింది. 9v/16 మైనస్ ఏ టూ టర్మ్ చూడండి, 3v/4 వచ్చింది. సో 3v/4 దట్ ఈక్వల్ టు 16 and 4, మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 16 వస్తుంది. సో ఇక్కడ నేను ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేశాను చూడండి, 16 వస్తుంది. 16th టేబుల్లో 16 ఎప్పుడు వస్తుంది, 16 once 16, ఆ 1ని మీరు ఈ 9v కి మల్టిప్లై చేస్తే 1 into 9v 9v అవుతుంది. నెక్స్ట్ 4th టేబుల్లో ఇక్కడ మనకి ఎల్సిఎం 16 కాబట్టి 16 రావాలి. 4కి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే 16 వస్తుంది, 4. ఈ 4ని ఈ 4కి న్యూమరేటర్లో ఉన్న 3v కి మల్టిప్లై చేయాలి. 4 into 3v 4 3's 12 12v అవుతుంది. సో ఇక్కడ 12v రాసుకోండి, సబ్ట్రాక్షన్ చేయండి, మైనస్ 3v/16 వచ్చింది. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ అనేది సేమ్గా ఉందా, లేదు. సో చూడండి ఇక్కడ -v/4, ఇక్కడ -3v/16, డిఫరెన్స్ అనేది సేమ్గా లేదు, డిఫరెంట్గా ఉంది. కాబట్టి మీకు ఏదైతే గివెన్ సిచ్యువేషన్ ఇచ్చారో ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో లేదు. సో ఇక్కడ లాస్ట్లో రాసుకోండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఈజ్ నాట్ సేమ్. సో ఈ కాన్సిక్యూటివ్ టర్మ్స్, వరుసగా వచ్చే టర్మ్స్కి డిఫరెన్స్ అనేది సేమ్గా లేదు. కాబట్టి ఇక్కడ మీకు ఏవైతే టర్మ్స్ ఉన్నాయో ఇవి ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ థర్డ్ బిట్, థర్డ్ బిట్ చూడండి, ద కాస్ట్ ఆఫ్ ఈ డిగ్గింగ్ వెల్ ఆఫ్టర్ ఎవ్రీ మీటర్ ఆఫ్ డిగ్గింగ్ వెన్ ఇట్ కాస్ట్ 150 rupees ఫర్ ద ఫస్ట్ మీటర్. సో ఒక వెల్, ఒక బావిని తవ్వటానికి 1 మీటర్కి వచ్చేసరికి 150 rupees అనేది ఛార్జ్ అయితే, అండ్ రైసెస్ బై 50 rupees ఫర్ ఈచ్ సబ్స్క్యూయంట్ మీటర్. సో అంటే ఈచ్ ఎక్స్ట్రా మీటర్కి వచ్చేసరికి ఇంకొక 50 rupees అనేది ఎక్స్ట్రా పడుతుంది. అయితే ఈ గివెన్ సిచ్యువేషన్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో సొల్యూషన్ చూడండి, ఫస్ట్ కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఎ వెల్ ఫర్ ఫస్ట్ మీటర్. సో ఫస్ట్ మీటర్ కాస్ట్ వచ్చేసరికి 150 rupees, అండ్ నెక్స్ట్ 1 మీటర్, నెక్స్ట్ 2 మీటర్స్ ఇట్లాగ మనం 50 rupees అనేది యాడ్ చేసుకోవాలి. కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఫర్ నెక్స్ట్ 1 మీటర్, ఫస్ట్ 1 మీటర్ కాకుండా నెక్స్ట్ ఇంకొక ఏదైతే 1 మీటర్ ఉందో, సో దానికి ఫస్ట్ మీటర్కి 150 అండ్ ఎక్స్ట్రా ఛార్జెస్ 50 rupees, టోటల్గా 200 rupees పే చేయాలి. నెక్స్ట్ 2 మీటర్స్కి వచ్చేసరికి ఇంకొక 50 rupees ఎక్స్ట్రా. సో 200 + 50 250 అవుతుంది. ఓకే, సో ఇట్లాగా వాళ్ళు పే చేసుకోవాలి. సో ఇక్కడ రాసుకోండి, స్టార్టింగ్ది వచ్చేసరికి 150 rupees, అండ్ సెకండ్ వచ్చేసరికి 200, నెక్స్ట్ 250, నెక్స్ట్ మీరు ఫైండ్ అవుట్ చేస్తే 300 అండ్ సో ఆన్, ఇలా వచ్చేస్తాయి. ఓకే, సో ఇవి వచ్చేసరికి మీకు చూడండి, సో ఇవి వచ్చేసరికి A1, A2, A3 and so on ఈ మోడల్లో ఉన్నాయి. సో ఇలా ఉంటే A2 - A1, సో డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. డిఫరెన్స్ సేమ్గా ఉన్నట్లయితే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్లు. సో D ఈక్వల్ టు A2 - A1, A2 వాల్యూ 200 మైనస్ A1 వాల్యూ 150, సబ్ట్రాక్షన్ చేస్తే 50 rupees వస్తుంది. నెక్స్ట్ D ఈక్వల్ టు A3 - A2, A3 వాల్యూ 250, A2 వాల్యూ 200, సో సబ్ట్రాక్షన్ చేస్తే 50 rupees. ఇక్కడ డిఫరెన్స్ అనేది సేమ్గా వచ్చింది కాబట్టి గివెన్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో సో అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. సో ఇక్కడ రాసేసుకోండి, హియర్ ఈచ్ టర్మ్ ఈజ్ అప్టైన్డ్ బై యాడింగ్ 50 rupees. సో ఈచ్ టర్మ్కి మనం ప్రిసీడింగ్ టర్మ్ ఏదైతే ఉందో దీనికి ఈచ్ టర్మ్కి 50 యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వచ్చింది, ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్. ఈ ఫస్ట్ టర్మ్ కాకుండా నెక్స్ట్ టర్మ్స్ అన్నీ వచ్చేసరికి ప్రిసీడింగ్ టర్మ్కి 50 యాడ్ చేస్తే వచ్చాయి. కాబట్టి ఇక్కడ మీకు ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్లు. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ 4th బిట్ చూడండి, ద అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ద అకౌంట్ ఎవ్రీ ఇయర్ వెన్ 10,000 rupees ఈజ్ డిపాజిట్ ఎట్ ఎ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ 8% పర్ యానమ్. సో 10,000 rupees ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 8% చొప్పున ఇన్వెస్ట్ చేస్తే, సో ఆ మనీ అనేవి మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి. సో సొల్యూషన్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా A=P(1+R/100)n. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే మనకు వాల్యూస్ తెలియాలి. P మీన్స్ ఇక్కడ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ మనకి
₹10,000 ఇచ్చారు, సో అది రాసేసుకోండి. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పారు, 8% అని చెప్పారు, సో అది రాసేసుకోండి. నెక్స్ట్ టీ ఈక్వల్ టు టైమ్ ఏం చెప్పారు, 1 ఇయర్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్కి మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో ఇక టైం వచ్చేసరికి 1 ఇయర్, ఫస్ట్ 1 ఇయర్కి మనం చూస్తున్నాము. సో ఇక్కడ చూడండి, అమౌంట్ ఇన్ ఫస్ట్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్కి అమౌంట్ ఎంత వస్తుంది అంటే, ఫస్ట్ ఇయర్ దట్ ఈక్వల్ టు 10,000, ప్రిన్సిపల్ 10,000 అండ్ 1 ప్లస్ ఆర్ వచ్చేసరికి వాల్యూ ఇక్కడ 8 ఉంది, 8/100, టీ వాల్యూ 1 హోల్ పవర్ 1. సో 10,000, సో ఈ 100 అనేది ఈ 1కి మల్టిప్లై చేస్తే మనకి హోల్ బై వచ్చేస్తుంది, 100 ప్లస్ 8/100. సో ఈ న్యూమర్ ఇక్కడ మీకు ఎక్స్పోనెంట్లో వచ్చేసరికి 1 ఉంది, ఈ 1 రాసుకున్నా రాసుకోకపోయినా నో ప్రాబ్లం. ఓకే, సో 10,000 యాడ్ చేయండి, 100 ప్లస్ 8 అంటే 108 వస్తుంది బై 100. సో నెక్స్ట్ ఇవి క్యాన్సిల్ అవుతాయి, క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ 2 జీరోస్ అనేవి క్యాన్సిల్ అవుతాయి. 108 × 100 మల్టిప్లై చేయండి, 1 × 108 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ రాసేసుకోండి. ఓకే, సో ఇది ఫస్ట్ ఇయర్ అమౌంట్. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి చూద్దాము, అమౌంట్ ఇన్ సెకండ్ ఇయర్. సో సెకండ్ ఇయర్కి వచ్చేసరికి సేమ్ ఫార్ములా వేసుకోండి, ప్రిన్సిపల్ వచ్చేసరికి సేమ్ 10,000, ఎవ్రీ ఇయర్ 10,000 అంటున్నారు కాబట్టి సో 10,000 రాసుకోవాలి. 1 ప్లస్ 8 బై, నెక్స్ట్ వచ్చేసరికి సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సేమ్ 8% అండ్ డినామినేటర్లో 100, నెక్స్ట్ హోల్ పవర్ n. ఇప్పుడు ఇక్కడ టీ టైం వచ్చేసరికి మనం 2 ఇయర్స్కి చూస్తున్నాం, సో సెకండ్ ఇయర్కి చూస్తున్నాం, టైం 2 ఇయర్స్కి చూస్తున్నాం కాబట్టి ఎక్స్పోనెంట్లో ఇక్కడ 2 వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు 2 రాసుకోవాలి టైం, దట్ ఈక్వల్ టు 10,000, 100ని ఇవన్నీకి మల్టిప్లై చేస్తే మనకి హోల్ బై వచ్చేస్తుంది 100 అండ్ ఎక్స్పోనెంట్లు ఇక్కడ 2 ఉంది, 2 రాసుకోండి. నెక్స్ట్ 10,000, 100 ప్లస్ 8, 108/100 హోల్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, సో దట్ ఈక్వల్ టు 10,100 108/100 అనేది మీకు స్క్వేర్ ఉంది అంటే ఈ వాల్యూ అనేది మీకు 2 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. సో ఇంటూ 108/100 × 108/100, ఎక్స్పోనెంట్ 2 ఉంది కాబట్టి ఈ ఫ్రాక్షన్ అనేది మీకు 2 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. ఇక్కడ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి, 2 జీరోస్ 2 జీరోస్ క్యాన్సిల్, ఇక్కడ 2 జీరోస్ 2 జీరోస్ క్యాన్సిల్. 1 × 108 108 × 108, ఈ 2 వాల్యూస్ని మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేస్తే మీకు 11,664 వస్తుంది అండ్ సో ఆన్. సో ఇలా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమొచ్చాయని రాసుకోండి, హియర్ వాల్యూస్ వచ్చేసరికి స్టార్టింగ్లో వచ్చేసరికి మీకు 10,000, నెక్స్ట్ ఫస్ట్ 1 ఇయర్కి వచ్చేసరికి 10,800, నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 11,664 అండ్ సో ఆన్. సో ఇలా వచ్చాయి. సో వీటికి చూడండి, ఇది A1 A2 A3 అండ్ సో ఆన్. సో ఇలా తీసుకున్నట్లయితే డిఫరెన్స్ ఒకసారి మనం చెక్ చేద్దాము. D ఈక్వల్ టు A2 - A1, A2 వాల్యూ 10,800 - A1 వాల్యూ 10,000, సబ్ట్రాక్షన్ చేస్తే 800 వస్తుంది. నెక్స్ట్ D ఈక్వల్ టు A3 - A2, A3 వాల్యూ 11,664 - A2 వాల్యూ 10,800. సో సబ్ట్రాక్షన్ చేయండి, సబ్ట్రాక్షన్ చేస్తే 864 వస్తుంది. సో డిఫరెన్స్ అనేది మీకు ఇక్కడ సేమ్ వచ్చిందా, సేమ్ రాలేదు, డిఫరెంట్గా వచ్చాయి. సో ఇది 800, ఇది 864, డిఫరెంట్గా వచ్చాయి కాబట్టి సో ఈ గివెన్ సిచ్యువేషన్ అనేది నాట్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, సో ఇక్కడ రాసుకోండి, సో దట్ ఈస్ కామన్ డిఫరెన్స్ ఈజ్ నాట్ సేమ్, హెన్స్ ఇట్ డస్ నాట్ ఫార్మ్ ఎన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, సో దాట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు క్వశ్చన్ నెంబర్ 2 డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.